సాహితీ అభిమానులకు నమస్సులు మహాలక్ష్మి విపంచిలో నేడు ఇరవయవ పద్య కవిత ఈ కవితలో కథానాయకుడు తన కథానాయిక అయినటువంటి మహాలక్ష్మి గురించి నీవు నన్ను ఎంతగా నవ్వించావు ఎంత సంతోషపరిచావు ఎన్ని ఆనంద క్షణాలను జ్ఞాపకాలను నాకిచ్చావు నీ చేయి పట్టుకుని నేను నీతో పాటుగా ఎక్కడెక్కడో సుందర వనాలని విహరించాను నన్ను ఒక అద్భుతమైనటువంటి జగత్తులోకి నువ్వు తీసుకెళ్ళావు నీ చేయి నందించి ఇదంతా వాస్తవములో జరగకపోయినా కలలోనైనా స్వప్నములోనైనా ఇలా జరిగినందుకు నేను ఎంతగా ఆనందిస్తున్నాను సంతోషపడుతున్నాను నేను నిజంగా ఎంత ధన్యజీవిని తెలుసు సుమా అంటూ ఆ మహాలక్ష్మి గురించి చెప్పుకున్నటువంటి పద్య కవిత ఇది నవ్వితివి నన్ను నవ్వితివి నను సుందర లోకముల విహరిం పచేసితివి నను సుందర లోకముల విహరిం కలలోనైనా నేర్ ధన్యుడనైతి కలలోనైనా నేర్ధన్యుడనైతి నా తోడు నీవు కాక వేరేవరు మహాలక్ష్మి నాతోడు నీవు కాక వేరేవరు మహాలక్ష్మి స్వప్నంలోనైనా సరే నాకు ఎన్ని మరుపురానటువంటి ఆనంద క్షణాలని అనుభూతులను జ్ఞాపకాలను నాకు కలిగించావు ఇంత గొప్ప స్వప్నము వచ్చినందుకు ఇంతటి ఆనందాన్ని నేను పొందినందుకు నేనెంత ధన్యుణ్ణి ఇదంతా నీ అపారమైనటువంటి నా మీద ఉన్నటువంటి ప్రేమకు చిహ్నమే కదా నీవే నాకు తోడు ఎప్పటికీ ఇంక నీవుగాక వేరెవరు మహాలక్ష్మి అంటూ తన కథానాయిక అయినటువంటి మహాలక్ష్మి గురించి ఆ కథానాయకుడు చెప్పుకున్నటువంటి కవిత ఇది